తెలంగాణలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే కీలక నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు పార్టీ మారడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న టీడీపీకి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా షాక్లు ఇస్తున్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయమైపోయిందని సమాచారం. ఆయనను టీఆర్ఎస్ కు తీసుకువచ్చే బాధ్యతను ఒక మంత్రి తీసుకున్నారని, చేరిక ముహూర్తమే ఖరారు కావాల్సి ఉందంటున్నారు. మండవ చేరిక ద్వారా పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి లాభిస్తుందని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గం కేటాయించాలా లేక వేరే అవకాశం కల్పించాలా అన్న విషయంపైనే చర్చ జరుగుతోందని సమాచారం. మండవ గతంలో డిచ్పల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంగా ఆవిర్భవించింది. చానాళ్లుగా టీడీపీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు సుముఖంగా లేరన్న ప్రచారం కూడా ఉంది. అదే సందర్భంలో నిజామాబాద్ జిల్లాల్లోనే ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల విషయంలో కూడా కొంత చర్చ జరుగుతోంది. గతంలో ఆర్మూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఏలేటి అన్నపూర్ణమ్మ కూడా టీడీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారని, టీఆర్ఎస్ నాయకత్వంలో చర్చలు కూడా జరిపారని సమాచారం. ఆమె బాల్కొండ నియోజకవర్గంలో అవకాశం కావాలని కోరారని టీఆర్ఎస్ నాయకత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో చేరిక ఆలస్యమవుతుందని చెబుతున్నారు.